हाई अंडी శివర్మిచ్చిన వంటకి స్వాగతం. ఈరోజు మన వీడియో బీరకాయ నూపిండి కూరండి. ఇది ఎంత ఆరోగ్యకరమైనది అంటే చంటి పిల్లల తల్లులకు కూడా పెట్టగలిగే కూరండి ఇది. ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందు మనం నూపప్పు వేయించుకోవాలండి. ఒక 4-5 స్పూన్ల నూపప్పు అయితే సరిపోతుంది. నూపప్పు సగం వేగాక 2 మిరపకాయలు కూడా వేసి వేయించుకోవాలండి. ఇలా వేగిపోయింది కదండీ, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. అప్పుడు పొడి పొడిగా వస్తుందండి పొడివంతా కూడా. అదే మూకుడులో 2 స్పూన్ల నూనె వేసుకోవాలండి. ఎక్కువ నూనె కూడా ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ మినపప్పు, అర స్పూన్ జీలకర్ర, 6-7 వెల్లుల్లి రేకలు, ఒక ఎండు మిరపకాయని ఇలా 4 ముక్కల కింద వేసుకోవాలండి. ఇక్కడ మీరు కరివేపాకు కూడా వేసుకోవచ్చండి. ఈ పోపులో ఇలా పోపు దొరగా వేగిపోయింది కదండి, ఇప్పుడు మనం బీరకాయ ముక్కలు వేసుకోవాలి. 1 కేజీ బీరకాయని ఇలా చిన్న ముక్కలుగా దొరుకుకోవాలండి. ఇలా అన్నీ వేసుకున్నాక కూర సగం ఉడికాక అప్పుడు ఉప్పు వేసుకోవాలండి. ఈ కూరలో మనకు ఉప్పు పోపు చాలా తక్కువ పడతాయి, ఎందుకంటే కూర దగ్గర పడిపోయా చాలా తక్కువ అయిపోతుంది కదా. బీరకాయ అంతా ఉడికిపోయింది కదండి, ఇప్పుడు మనం కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. మనం మిక్సీ పట్టుకున్న నూపొడి కూడా వేసేసుకోవాలండి. నూపిండి వేసి అంతా కలిపేసుకున్నాక 1-2-3 నిమిషాలు మగ్గనివ్వాలండి. చూడండి, నూపిండి సువాసనతోటి గుమగుమలాడుతూ కూర రెడీ అయిపోయింది కదా, బీరకాయ నూపిండి కూర. మీకు కనుక నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీవర్మిచ్చిన వంట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.